కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామంలో దేశాయి బ్రాంచ్ నెంబర్ 1 బీడీ కార్ఖానాని ఎలాంటి కారణాలు లేకుండా యాజమాన్యం మూసివేసిందని, తిరిగి దేశాయి బీడీని ప్రారంభించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సహాయక కార్మిక కమిషనర్ కార్యాలయం ముందు పాల్వంచ గ్రామ బీడీ కార్మికులు ధర్నా ఆందోళన నిర్వహించారు. అనంతరం లేబర్ ఏసీఎల్ ప్రభుదాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు మాట్లాడుతూ, గత 5 రోజుల నుండి ఎలాంటి కారణాలు లేకుండా దేశాయి బీడీ కంపెనీని యాజమాన్యం పాల్వంచ గ్రామంలో గల కార్ఖానాలని మూసివేయడం జరిగిందని తెలిపారు. బీడీ కార్ఖానా బంద్ చేయడం వలన కార్మికుల పుట్టగొట్టడమే కాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి మాకు అన్యాయం కూడా, పని లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. 5 రోజులుగా కార్ఖానను మూసివేసినందుకు 5 రోజులు నష్టపోయినటువంటి వేతనాన్ని అందించాలని వారు పేర్కొన్నారు. పాల్వంచాలోని దేశాయి బీడీ కార్మిక కార్ఖానాని వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశాయి కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కార్మికులు వెల్లడించారు. అప్పుడు మాట్లాడేటప్పుడు ఓన్లే సార్, అంటే ఇష్యూ అయినాక మెల్లమెల్లగా వచ్చినట్టు, అంటే టైం పెట్టారు సార్ సార్ కొంతమంది సార్. ఇప్పుడు 10 రోజులు పెట్టండి. ఇప్పుడు మీకు ఏం కావాలండి? పిండి ఎట్లుంటే ఆకట్లా వస్తుంది సార్. పిండి కొద్ది రొట్టె ఉంటుంది కానీ ఆకు ఒకలా ఉండి పిండి ఒకలా ఉంటే రొట్టె ఒకలా అంటే అమ్మ రాదు కదా సార్. ఇవరకైతే ఏం బీడి ఖరాబ్ కాలే మాకు, 1 నంబర్ ఇంత ఖచ్చితంగా స్పెషల్ బీడి మాకు 1 నంబర్ ఎంత మంచిగా వచ్చిందమ్మా బీడి కట్ట. నాలుగు కొట్టినంటే అది మీకే తెలవాలి ఇక. ఎందుకు నాలుగు కొట్టిన? మా బీడి ఖరాబ్ ఉందని ఆఫీస్కి వెళ్ళేసరికి మా బీడీని నాలుగు కొట్టేసరికి మా టేకేదారికి చాలా బాధ అనిపించిందట. ఇన్ని ఎన్నో సర్వీస్లో ఇప్పుడు మా బీడి అంత ఖరాబ్గా అనిపించిందా మేనేంజర్కు? 1 నంబర్ బీడి అంటే ఎన్నడు కూడా ఇట్లా చూడంగానే 1 నంబర్ బీడి పంపి లోపలికి పంపాను అనేవారట. ఇప్పుడు గింత పగబట్టినట్టు ఎందుకు చేస్తుండు? మరి చేసేవాళ్ళం కూడా కొత్త వాళ్ళని ఎవ్వరిలో అనుభవం ఉందో మనసులోనే ఉన్నాం. ఇవ్వరు నిన్న ఇలా నేర్చుకోవడం కూడా కాదు, ఇప్పుడే ఈ రకంగా చేసిండు. ఇంకా వేరే కంపెనీల ముందు మన మొత్తం చిన్నతనం వాళ్ళు అయిపోయింది. మేము కొత్తగా నేర్చుకోవడం కూడా కాదు, అనుభవం ఉండి చేసినోళ్ళమే అందరం. నష్ట పరిహారం ఖచ్చితంగా కట్టి ఇవ్వాలి. 10 రోజుల నుంచి మాకు కడుపులు మాడుతున్నాయి. ఇతలే కరెక్ట్ కూడా అయితలేదు. అద్దసారి బీడీకి కూడా కరెక్ట్ సరిపోవడం లేదు. 7 రంగం కాదు అసలు బీడి చేసేటోళ్ళము. అద్దసరికే ఇట్లా మాకు మొత్తం పానం దగ్గరికి వచ్చినట్టు అవుతుంది. మా కంపెనీకి ఇప్పుడు 2 నెలల నుంచి పగ పట్టినట్టులే పూర్తిగా నల్లటి వాకిలి పంపిస్తుంది. వేరే కంపెనీ వాళ్ళకు ఓ రకంగా ఇస్తుండు, మరి మా మీద ఇంత పగ ఎందుకు పడుతుండ అసలు? సార్లు మేము పెట్టినా గానీ పట్టించుకోవట్లేదు యాజమాన్యం. యాజమాన్యం ఏమంటుంది అంటే మొండి వైఖరిని వెంటనే పూనుకోవాలి, కంప్లీట్ చేసేసి అది కంపల్సరీగా ఆకు కత్తిరించి ఇవ్వాలి. కార్మికులకు అసలు సరిపోవట్లేదు, మొత్తం నష్టమే ఉంది కార్మికులకు. కార్మికురాలు బీడీ కార్డు పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి ఆమె రాజీనామా పెట్టేంత వరకు కూడా మొత్తం కంపెనీ దోచుకుంటుంది. రైట్, ఇంత ఎప్పుడు మా కంపెనీకి ఎప్పుడు బీడీ ఖరాబ్ రాలేదని అన్నారు. ఇప్పుడు ఎట్లా వస్తుంది మా ఖరాబ్ బీడీ? ఇప్పుడు కనబడుతుందా ఇప్పుడు చాటినోళ్ళకు? మా బీడీ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళైనా మంచిగా చేస్తారు. బీడీ అందరు పియ్యపు ఉన్నోళ్ళది మా దాంట్లో. ఇంత ఖరాబ్ కూడా కదా మాకు ఆకు ఖరాబ్ పంపిస్తారు. అట్లా కానీ తెల్ల తెల్ల ఆకు కత్తిరించుకుంటూ చేస్తున్నాం మేము. ఇంకెన్ని రోజులు బంద్ ఉంటుంది మాకు? నష్టపరిహారం కావాలని వచ్చింది. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అద్దసేరి బీడీ చేయాలంటేనే నలారాన్ని గుచ్చుకోబోతున్నాయి. అద్దసేరి ఆకు తమ్మ కత్తిరించి చేసే వరకులనే మాకు ఇదైపోతుంది. బాగా చిన్న బీడీ వచ్చిన నుంచి వీక్ అయినాయి రోగాలు వస్తున్నాయి ఎక్కువ. మాకు ఇంత ఇబ్బంది ఏం పెట్టకుండా మాకు కంపెనీ 10 రోజుల నుంచి బంద్ అయింది కదమ్మా, ఏమంటారు మీరు? కంపెనీ ప్రాబ్లం వలన మా కార్ఖానా మాకు కావాలి, మాకు నష్టపరిహారం కట్టియాలి. 10 రోజుల నుంచి బంద్ ఉంది కాబట్టి నష్టపరిహారం కట్టియాలని వచ్చింది. మాకు నల్లటాకు ఇస్తుండ్రు, తెల్లటి బీడీలు కావాలంటూ సగము ఇస్తుండ్రు, మొత్తం సగం వెళ్తుండ్రు ఆకు. హజార్ కథసరి వెళ్తుంది, మొత్తం నల్లటాకు తీసేస్తే అట్లా అవుతుంది. బీడీలు ఎంత మంచిగా చేసిన మా బీడీ ఖరాబ్ రానే అండి. హజార్ ఆకెత్తే అర్ధసరి అవుతుంది, ఆ నల్ల బీడీలు తీసుకుంటలేదు. నారలు నారలతో బాగా ఇబ్బంది అవుతుంది. మొత్తం చేసుకోవాలి, మధ్య నరుసు అవుతలేదు. నారలు తీయాలి మీరు.
10 రోజులు బంధించినాయి మాకు.